యాక్చువల్గా మీ థీమ్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బోల్డ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మీరు రిస్క్ ఫేస్ చేస్తామని చెప్పి ఎప్పుడు అనిపించలేదా? మేము మా ఛానల్లో స్పెషాలిటీ వచ్చేసి రిస్క్ 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 తీసుకుంటున్నాం కాబట్టి ఐ గెస్ ఈ పొజిషన్ ఉన్నాము. రిస్క్ తీసుకోవచ్చు బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్ దట్స్ వాట్ నేను చెప్తున్నాను. ఎక్స్ట్రీమ్ లెవెల్లో మేము ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాం అంటే ఇన్ ద సెన్స్ మీ సపోర్ట్ ఉంది కాబట్టి, ఆడియన్స్ సపోర్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే కామెంట్స్ మేము రిస్క్ తీసుకొని చేసుకుంటున్నాం కాబట్టి. సో మీకు రిస్క్ లే కనిపిస్తే కానీ మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేర్ చేయాలనుకుంటే దీనివల్ల వచ్చే నెగటివిటీ ఏంటి, దీనివల్ల వచ్చే పాజిటివిటీ ఏంటి అని చెప్పేసి రెండు డివైడ్ చేసుకొని మేము చూసుకుంటాము. నెగటివిటీ ఎక్కువ అనిపించింది అనుకోండి మేము ఆపేస్తాం అది అక్కడ. కానీ ఆ నెగటివిటీ మేము ఓవర్కమ్ చేసుకుంటామంటే అది అవి తీసుకొనికి రెడీను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీ పైన డేర్ చేస్తామనుకోండి, సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే మాకు ఫ్యామిలీ పైన డేర్ ఇచ్చేటోళ్ళు కూడా మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు ఫస్ట్ అన్న ఇట్లా మా ఫ్యామిలీ పైన డేర్ చేయాలి, మా ఫ్రెండ్ పైన డేర్ చేయాలి, మా షాప్లో డేర్ చేయాలి, వగేరా వగేరా డేర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ థింగ్ మేము అడిగేది ఏంటంటే మీ ఏజ్ ఎంత, 20 అబౌవ్ అంటే ఓకే రైట్. దాని తర్వాత ఫస్ట్ థింగ్ వచ్చేసి హెల్త్ కండిషన్ గురించి అడుగుతాం. ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే హెల్త్ కండిషన్ బాగానే ఉన్నానా ఏంది అది అని చెప్పేసి అంటారు. వాళ్ళు చెప్పేటోళ్ళందరూ హెల్త్ కండిషన్ బాగుందని చెప్పేసి అంటారు కానీ మేము అది తీసుకోము. కాల్ రికార్డింగ్ పెట్టుకుంటాము, పక్కన పెట్టుకుంటాము. సెకండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మేము కొన్ని సెట్ ఆఫ్ డేట్స్ ఇస్తాం వాళ్ళకి, వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఒకవేళ కామెడీ డేర్ అనుకున్నారు అనుకోండి మేము అసలు వెళ్ళిపోతాం చేసిస్తాం, నాట్ ఏ ప్రాబ్లం కామెడీ. ఒకవేళ రిస్కీ డేర్ అన్నా నాకు లేదన్నా నాకు ఎక్స్ట్రీమ్ డేర్ కావాలి అన్నారు అనుకోండి, ఎక్స్ట్రీమ్ డేస్ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే మా దగ్గర కొన్ని ఒక డాక్టర్ ఉంటారు అంటే లైక్ ఆర్ఎంబి డాక్టర్ తను రెడీగా ఉంటారా మీ షూట్ చేసి? మేము బ్యాక్ సైడ్లో రెడీ ఉంటారు కానీ దానికంటే ముందు మేము ఏం చేస్తామంటే లైక్ మీ అపార్ట్మెంట్లో చిన్న ఫ్రీ చెకప్ నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ బీపీ చెక్ చేస్తారు. ఓకే, హెల్త్ కండిషన్ ఏమైనా ఉందా ఎవరి మీద అయితే ప్రాంక్ చేయబోతున్నామో వాళ్ళ హెల్త్ కండిషన్ అడుగుతారు. ఇప్పుడు డాక్టర్ వచ్చినట్టే లేని హెల్త్ కండిషన్ కూడా చెప్తారు, లైక్ నాకు బీపీ రేజ్ అవుతుంది, నాకు అవి రేజ్ అవుతుంది అలా చెప్తారు. సో ఒకవేళ అట్లా నిజంగా చెప్పింది అనుకోండి మేము ఆపేస్తాం అక్కడ. ఆల్రెడీ నిఘనం ఉన్నాయి, మనం మధ్యలో ఏమైనా చేసినాం అనుకో, ఏమైనా అవుతారని చెప్పేసి ఆపేస్తాం. లేదు ఏం లేదు నేను హెల్తీ ఉన్నాను అని చెప్పేసి అన్నాను అనుకో, దెన్ డాక్టర్ చెప్పకపోయినాక దెన్ విల్ సెట్ అప్ ది కెమెరా అండ్ ఆల్ దిస్ థింగ్ దెన్ విల్ అటెంప్ట్ డేర్. అండ్ మేము డేర్ చేసేటప్పుడు కూడా కాన్షియస్గా ఉంటాం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా రియాక్షన్స్. అండ్ మేము మరీ టెన్షన్ అయిపోయింది అనుకోండి రిలాక్స్ చేయడానికి చూస్తాం, రిలాక్స్ కాలేదు అనుకోండి మేడం కూల్ వీడియో అని చెప్పేసి ఆపేసాం. ఓకే, మాకు ఎక్స్పీరియన్స్ అంటే మేము ఇన్ని వీడియోస్ చేస్తాం కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయితే నేను చేస్తున్నాను ఆ విధంగా అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది చూస్తుంటే. మా గోపాల్ మధ్యలో పంచులు ఇస్తూ ఉంటారు కామెడీ. సో ఎందుకంటే అక్కడ కూల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎక్కువైతే వీడియోస్లోనే తన విశ్వరూపం చెప్పేస్తారు ఇంటర్వ్యూ టైప్ లో కెమెరా పెట్టి 1-2-3 యాక్షన్ యాక్షన్ అనగానే వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు కూడా కెమెరాస్ ఉన్నాయి కానీ ఇంటర్వ్యూ అనగానే కొంచెం నేను మెయిన్ బేసికల్ నేను మాట్లాడినా అది మెయిన్ థింగ్. ఇది కూడా అందరూ మాట్లాడుతుండే లైట్ అనుకో. సరే గోపాల్ నీకు వినయ్ ఎట్లా వచ్చా? నాకు వినయన్న నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తూ 4-10 వరకు పార్ట్ టైం జాబ్ కోసం జిమ్లో వెళ్ళేటోడిని, జిమ్లో జాయిన్ అయ్యా. కండలు బాగా వచ్చినట్టున్నాయా? కండలేం కావు, బక్క సిక్స్ ప్యాక్ అది పని చేయడానికి వెళ్ళాడు, జిమ్ చేయడానికి కాదు. జిమ్లో పని చేయడానికి వెళ్ళాను. అదే కౌంటర్ మీద కూర్చున్నప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్లు మూవీస్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్. సో అక్కడ విలన్స్ వచ్చే విలన్స్ వస్తారు కదా చిన్న చిన్న క్యారెక్టర్, వాళ్ళ దగ్గర కూర్చొని సార్ ఇట్లా సార్ అట్లా అనుకుంటే చెప్పేటోడు, వాళ్ళు మంచిగా టైం పాస్ వెళ్ళిపోయేటోళ్ళు. ఇంకా వినయన్న రోజు వచ్చి కెమెరా బ్యాగ్ పెట్టాడు అక్కడ, పెడితే నేను అబ్జర్వ్ చేసేటోడిని. ఒకరోజు అడిగి అన్న ఇది ఏంటన్నా అంటే కెమెరా బ్యాగ్రా ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అన్న నేను కూడా చేస్తాను, నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ అన్నా అని చెప్పేసి అన్న సరే రా చేద్దాం అని చెప్పేసి అన్నాను. అక్కడ నుంచి స్టార్ట్ అయినా. ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 2-2.5 ఇయర్స్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ కదా అన్నతమ్ములు. అన్నదమ్ములు ఎప్పుడు కొట్టుకున్నారా? కొట్టుకున్నాం ఇన్ ద సెన్స్ చిరాకు నేనే ఎక్కువ అవుతాను, ఎందుకంటే నాకు తను బ్యాక్ ఎండ్ మొత్తం సపోర్ట్ అనేది తీసుకుంటారు. లైక్ ఎట్లా అంటే నేను ఐడియాస్ ఇస్తాను, తను ఇంప్లిమెంట్ చేసేలా గ్రేట్. అప్పుడప్పుడు చిన్న చిన్న కోపం అంటే ఫ్రస్ట్రేషన్లు ఉంటాం కాబట్టి కోపాలు, కానీ తను కూల్ వేగా ఆలోచిస్తారు లైక్ చేయాలి
అని చెప్పేసి అంతే. గేమ్ ఉండదు, గొడవలు మరి ఎంత పెద్ద గేమ్ ఉంది గొడవ మాటలు అంటే లైక్ నేను ఎక్కువ తనని లైక్ కొంచెం యాంగ్రీ పెడతాను, తను కూల్గా